అందరికి గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడే లేచానండి. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇప్పుడే లేచి ఫేస్ వాష్ చేసుకున్నాను, జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే. ఈరోజు వచ్చేసి నేను మీకు గుంట పునుగులు ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను. నా కళ్ళు చూసారా ఎంత రెడ్గా అయిపోయాయో. నేను అస్సలు పడుకోవట్లేదండి. 12 వరకు ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవే సరిపోతుంది. బాగా అంటే బాగా ఎడిక్ట్ అయిపోయాను నేను యూట్యూబ్కి. సో అందుకే కళ్ళు అలా ఉన్నాయి. పిల్లలు కూడా లేచారు. సో మిల్క్ పెట్టేయాలి అండ్ టిఫిన్ రెడీ చేయాలి. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. ఇక్కడ ఏంటంటే నా గ్యాస్ అయిపోయిందండి. నేను అసలు చూసుకోలేదు. అసలు 4-5 డేస్ బ్యాగే బుక్ చేయాలి, కాకపోతే నేను కొంచెం డిలే చేశాను. సో అది నాకు భలే హ్యాండ్ ఇచ్చింది. నేను గుంట పునుగులు చూద్దాం అనుకున్నాను, కాకపోతే గుంట పునుగుల ప్యాన్ ఏంటంటే ఇండక్షన్ స్టవ్ మీద అస్సలు సెట్ అవ్వట్లేదు. సో మీకు దోశ ప్యాన్ పెట్టి రవ్వతో దోశ ఎలా వేయాలనేది చూపిస్తాను. రవ్వ దోశ కూడా చాలా బాగుంటుంది. చాలా డేస్ అయింది వాడక, సో కొంచెం డస్ట్ ఉంది. ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి, ఒక కప్పు రవ్వ తీసుకోండి. సన్న రవ్వ అండి, మనం ఉప్మాకి వాడతాం కదా, సూజీ అనుకుంటూ అంటారు దీన్ని. అండ్ 2 టేబుల్ స్పూన్ పెరుగు. పెరుగు ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి. పచ్చిమిర్చి చాలా ఘాటు ఉంది, సో నేను హాఫే వేసాను, పిల్లలు తినరు కదా. అండ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. అండ్ 2 టేబుల్ స్పూన్ జీలకర్ర. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను దీంట్లో 1/2 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశాను. షుగర్ ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది బాగా వస్తుంది దోశలలో వేస్తే. సో నేను కొంచెం వేసాను, అన్నిట్లో వేను, దీంట్లోనే వేసాను. సో వాటర్ పోస్తూ చాలా లూజ్గా కలుపుకోవాలి. ఇది చిక్కగా ఉండొద్దు. నార్మల్ దోశ పిండి అనేది కొంచెం చిక్కగా ఉంటుంది కదా, అలా అస్సలు ఉండొద్దు. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర బాగా కలుపుకోవాలండి. ఇది లేకపోతే పిండి ఉంటుంది కదా ముద్దలు ముద్దలు అయిపోతుంది. కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. రవ్వ దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ నేనైతే ఇది అప్పటికప్పుడు అనుకొని చేసిందే. అండ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సో నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. దోశ పాన్ ఏంటంటే అలా ఉంటే ఇండక్షన్ స్టవ్ మీద సెట్ అవుతుంది, హీట్ అవుతుంది. నార్మల్ దోశ పాన్స్ అయితే అస్సలు రావు. సో నేను ఇండక్షన్ స్టవ్ అనేది ఆన్ చేశాను. ఆన్ చేసి టెంపరేచర్ సెట్ చేసుకుంటున్నాను. ఇది 800 to 2200 వరకు ఉంది టెంపరేచర్. దీనిపైన మిల్క్ రైస్ చెఫ్ డిష్, ఆన్ అండ్ ఆఫ్ అండ్ డౌన్ అండ్ అప్ ఫంక్షన్, ఫ్రై టైమర్, వాటర్ సూప్ అన్నీ ఉన్నాయి. సో నేను ఫంక్షన్ బటన్ క్లిక్ చేసి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను దీన్ని. ప్యాన్ అనేది హీట్ అయిపోయింది. సో మనము నార్మల్ దోశలాగా పిండి ఒక దగ్గర వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే అలా అస్సలు రాదు. ఇలా జల్లుకున్నట్టు పిండి అనేది వేసుకుంటూ ఉండాలి. స్పూన్ పెట్టి తిప్పడం అయితే అస్సలు కుదరదండి. చూసారా అలా వేసుకోవాలి. ఎలా వేయలేదని నేను లాస్ట్కి యాడ్ చేస్తాను వీడియో. అండ్ కొద్ది అంత ఆయిల్ వేసుకోండి పైన. నేను టెంపరేచర్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తాను. ఇది నువ్వుల పట్టి అండి, నేను నిన్న రెడీ చేశాను కదా, చాలా బాగుంది. 9:30 అయింది అప్పటికి, సో ఆగలేసి తింటున్నాను నేను. ఆల్రెడీ నేను ఒకటి వేసానండి ఫస్ట్, కాకపోతే అప్పుడు ప్యాన్ హీట్ అవ్వలేదు, సో కొంచెం వైట్ కలర్లో ఉంది. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. చూసారా రవ్వ దోశలు అనేవి రెడీ అయిపోయాయి. నేను యాక్చువల్గా గుంట పునుగులు చేద్దాం అనుకున్నాను. గుంట పునుగులకి ఏంటంటే ఓవెన్ పైన అది చిన్న ప్యాన్ అండి, అస్సలు సెట్ అవ్వట్లేదు. సో నేను దోశ ప్యాన్ పెట్టుకొని దోశలు వేసాను.
చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తాయని. చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ చాలా టేస్టీ కూడా ఉన్నాయి తిని చూస్తే. అండ్ టైం వచ్చేసి 10 అవుతుందండి. నేను ఎప్పుడో 8:30 స్టార్ట్ చేశాను అండ్ పిల్లలకి బాగా ఆకలిస్తుంది, సో నేను పెట్టేసేయాలి. ఇంకేంటి, మీరు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అండ్ నా స్టైల్ వంటలు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ.